Matrices part 2. Okay, my dear students, already mana addition subtractions anevi telusukona mana matrices lo. Ippudu multiplication chuddam. Ivu oka example chuddam. Example A ane matrix teeskundam 1 2 3 4. B ane matrix teeskundam 0 minus 1 2 minus 3. Aithe AB anedi find out cheyali. AB ane फाइंड आउट चाहिए. सो ए की बी की प्रोडक्ट सॉल्यूशन ఎలా చేయాలో చెప్తాను. अंत जस्ट इधे एग्जांपल अंत ओकेना. ए అండ్ ఎంత వాల్యూ 1 2 3 4 అండ్ బి బి వాల్యూ ఏంటి 0 మైనస్ 1 2 మైనస్ 3 ఓకే. ఏ బి సో ఏం చేయాలి ప్రొడక్ట్ చేయాలి ప్రొడక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఈ రో తో ఈ కాలమ్ ని చేయాలి అడ్డు వరుస తో నిలువు వరుసని చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అడ్డు వరుస తో ఈ నిలువు వరుసని చేస్తాం. సో చూడండి ఇక్కడ 1 0 0 ఎంత 0 ప్లస్ 2 2 0 ఎంత వాల్యూ 4. ఇది అయిపోయింది ఓకే. ఇట్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్ సైడ్ చూద్దాం. ఈ రో తో ఈ కాలమ్ ని చేయాలి ఓకేనా. ఈ రో తో ఈ కాలమ్ ని చేయాలి. 1 into minus 1, 1 1 0 అంత 1 కదా. అయితే ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ 1 అని పెట్టాం. నెక్స్ట్ 2 into minus 3, 2 into minus 3 అంత మైనస్ 6, 2 into minus 3 మైనస్ 6. నెక్స్ట్ ఇది అయిపోయింది. దీంతో ఈ రెండింటిని చేస్తాం. నెక్స్ట్ చూడండి ఈ రో తో ఈ కాలమ్ చేద్దాం. ఈ రో తో ఈ కాలమ్ చేద్దాం. 3 0 0 ఎంత 3 0 0 0 ప్లస్ 4 2 0 ఎంత వాల్యూ 8 ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ దీంతో దీని చేద్దాం. 3 1 0 3 ఇంటూ మైనస్ 1 అంటే ఎంత వాల్యూ మైనస్ 3 ప్లస్ 4 ఇంటూ మైనస్ 3 మైనస్ 12 ఓకేనా. సో చూడమ్మా 0 ప్లస్ 4 4 మైనస్ 1 మైనస్ 6 మైనస్ 7. నెక్స్ట్ 0 ప్లస్ 8 8 మైనస్ 3 మైనస్ 12 మైనస్ 15. సో దిస్ ఇస్ ప్రొడక్ట్. అర్థమైందా? ఫస్ట్ రోతో ఈ 2 కాలమ్స్ చేస్తాం, సెకండ్ రోతో ఈ కాలమ్స్ చేస్తాం అంతే. ఏ అది నేను మల్టిప్లికేషన్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఆర్డర్ చూసుకోండి. ఇక్కడ ఇది 2 బై 2 మ్యాట్రిక్స్, ఇది 2 బై 2 మ్యాట్రిక్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్. అంటే ఈ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఈ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్, ఈ రెండు ఈక్వల్ అయితేనే మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ అవ్వదు ఓకేనా. అదొకటి గుర్తుంచుకోండి. రిజల్ట్ ఏమొస్తుందంటే రిజల్ట్ ఇంకేం మిగిలింది, 2 బై 2 మ్యాట్రిక్స్ వస్తుంది రిజల్ట్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఏ 1 2 3 బి 1 2 3 ఇలా తీసుకుందాం. ఇక్కడ ఏంటి ఆర్డర్ ఏంటి, ఒక రో 3 కాలమ్స్ ఓకేనా. అంటే 1 బై 3 మ్యాట్రిక్స్, 1 రో అండ్ 3 కాలమ్స్ అంటే 1 బై 3 మ్యాట్రిక్స్. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 ఓకేనా. 1 2 3 3 రోస్ అండ్ ఎన్ని కాలమ్స్, 1 కాలమ్. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమో నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ మ్యాట్రిక్స్ బి. రెండు ఈక్వల్ అయింది కాబట్టి మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. అయితే రిజల్ట్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది, 1 బై 1 మ్యాట్రిక్స్ వస్తుంది రిజల్ట్. రిజల్ట్ ఏమొస్తుంది, 1 బై 1 మ్యాట్రిక్స్ వస్తుంది అండి. చేద్దాం ఏబి ఓకేనా. ఏబి చేద్దాం. ఏ అంటే ఏంటి 1 2 3, బి అనే మ్యాట్రిక్స్ 1 2 3. ఏం చెప్పాను, రోతో ఫస్ట్ కాలమ్ చేయాలి, రోతో కాలమ్ చేద్దాం. 1 1 జార్ 1 ప్లస్ 2 2 జార్ 4 ప్లస్ 3 3 జార్ 9. మ్యాట్రిక్స్ అనేది వస్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ బి, అది రిజల్ట్ అండ్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. అంటే 1 బై 1 ఇక్కడ చూడండి, 1 ఇక్కడ 1 అంటే 1 బై 1 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది రిజల్ట్. అలాగా ఓకేనా, మ్యాట్రిక్స్లో ప్రొడక్ట్ చేయడం ఇలాగా. ఇప్పుడు 3 బై 3 మ్యాట్రిక్స్ తీసుకుందామా. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 మైనస్ 1 2. బి అనే మ్యాట్రిక్స్ తీసుకుందాం, 0 మైనస్ 1 3 2 మైనస్ 5 1
जीरो त्री टू इलाक इधे त्री बै त्री मैट्रिक्स इधर त्री बै त्री मैट्रिक्स इप्ड एबी फाइंड आउट एबी ओके ना एबी अने फाइंड आउट सो एबी ए अंटे वाल्यू एंटी वन टू थ्री फोर फाइव सिक्स सेवन माइनस वन टू बी एंटी जीरो माइनस वन थ्री टू माइनस फाइव वन जीरो थ्री टू सो एम चेद्दाम फस्ट आफ् आल रो तो ई कोणम चेद्दाम फस्ट रो तो फस्ट कोणम चेद्दाम वन जीरो जार एंता जीरो प्लस टू टू जार एंता फोर इकड़ा थ्री जीरो जार एंता जीरो इदैपोयिंदि फस्ट रो तो फस्ट कोणम नेक्स्ट मल्ली रो तो एम चेस्तां सेकंड कोणम चेयालि अंटे इक्कडिकि वस्तुंदि वन इंटू माइनस वन अंटे एंत वाल्यू माइनस वन टू इंटू माइनस फाइव अंटे माइनस टेन थ्री इंटू थ्री अंत नाइन इप्पुडु नेक्स्ट ई रो तो ई कॉलम चेयाली वन थ्री जार थ्री प्लस टू वन जार टू प्लस थ्री टू जार सिक्स सो ई रो तो మూడిటిని చేస్తాను నెక్స్ట్ మళ్ళీ ఈ రోతో సెకండ్ రోతో ఈ కాలమ్స్ని చేయాలి ఫస్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్ చేద్దాం ఫోర్ జీరో సార్ ఎంత జీరో ప్లస్ ఫైవ్ టూ సార్ టెన్ ప్లస్ సిక్స్ జీరో సార్ జీరో నెక్స్ట్ మళ్ళీ ఈ రోతో ఈ కాలమ్ చేద్దాం ఫోర్ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ ఫోర్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ అలాగే నెక్స్ట్ దీంతో దీన్ని చేద్దాం ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఫైవ్ వన్ జార్ ఫైవ్ సిక్స్ టూ జార్ ట్వెల్వ్ ఓకే నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్స్ని చేద్దాం సెవెన్ జీరో జార్ జీరో మైనస్ వన్ ఇంటూ టూ మైనస్ టూ టూ జీరో జార్ జీరో అదే నెక్స్ట్ దీంతో దీన్ని సెవెన్ వన్ జార్ సెవెన్ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ సెవెనే కదా నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టూ త్రీ జార్ సిక్స్ నెక్స్ట్ మళ్ళీ దీంతో దీన్ని చేద్దాం సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ వన్ టూ టూ జార్ ఫోర్ ఎంత జీరో ప్లస్ ఫోర్ ప్లస్ జీరో అంటే ఫోరే కదా మైనస్ లెవెన్ నుంచి నైన్ లెస్ చేస్తే ఎంత మైనస్ టూ త్రీ ప్లస్ టూ ప్లస్ సిక్స్ లెవెన్ టెన్ ప్లస్ జీరో టెన్ ఎంత ఇది మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ అంటే మైనస్ ట్వంటీ నైన్ మైనస్ ట్వంటీ నైన్లో నుంచి ఎయిటీన్ లెస్ చేయండి మైనస్ లెవెన్ ఓకే నెక్స్ట్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ట్వంటీ నైన్ జీరో మైనస్ టూ మైనస్ సెవెన్ ప్లస్ ఫైవ్ అంటే టూ మైనస్ టూ మైనస్ టూ ప్లస్ సిక్స్ అంటే ఫోర్ ట్వంటీ వన్ నుంచి వన్ లెస్ చేస్తే ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇదే అమ్మ మల్టిప్లికేషన్ ఓకే లెసన్ చూడమ్మా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ జీరో జీరో మైనస్ ఐ దెన్ షో దాట్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ మనకి ఏ అనే వాల్యూ ఇచ్చాడు ఏంటి ఐ జీరో జీరో మైనస్ ఐ అని అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ఐ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి ఓకేనా సో గివెన్ దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఐ జీరో జీరో మైనస్ ఐ అది రాసుకున్నాం ఏంటి ఏ స్క్వేర్ తీసుకుందాం ఏ స్క్వేర్ నుంచి ఏం చేయాలి మైనస్ ఐ అని ప్రూవ్ చేయాలి ఏ స్క్వేర్ తీసుకుంటే ఏ స్క్వేర్ నేను రాయొచ్చు ఏ ఇంటూ ఏ కింద రాయొచ్చు ఏ అంటే ఏంటి ఐ జీరో జీరో మైనస్ ఐ మరి ఏ అంటే ఐ జీరో జీరో మైనస్ ఐ అని ఫస్ట్ ఏంటి అంటే ఈ రోతో ఈ కోణంని చేయండి ఓకేనా ఐ ఇంటూ ఐ అంటే ఏమవుతుంది ఐ స్క్వేర్ ప్లస్ ప్లస్ అని వేసుకోండి ప్లస్ జీరో ఇంటూ జీరో అంటే ఏమవుతుంది జీరో నెక్స్ట్ దీంతో మళ్ళీ దీన్ని చేద్దాం ఐ ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో ఇంటూ మైనస్ ఐ జీరో ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఈ రోతో ఈ కోణంని జీరో ఇంటూ ఐ అంటే జీరో ప్లస్ మైనస్ ఐ ఇంటూ జీరో జీరో నెక్స్ట్ మళ్ళీ ఈ రోతో ఈ కోణం జీరో ఇంటూ జీరో జీరో ప్లస్ మైనస్ ఐ ఇంటూ మైనస్ ఐ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఏ కదా ఐ ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ మనకు ఐ స్క్వేర్ వాల్యూ ఏంటంటే
మైనస్ వన్ అని సో ఐ స్క్వేర్ అంటే మైనస్ వన్ కదా మైనస్ వన్ ప్లస్ జీరో అంటే మైనస్ వన్ జీరో ప్లస్ జీరో జీరో ఐ స్క్వేర్ వాల్యూ అంతా మైనస్ వన్ కదా జీరో మైనస్ వన్ అంటే మైనస్ వన్ సో ఇక్కడ మైనస్ అనేది కామన్ దీని మైనస్ కామన్ తెస్తే ఏమవుతుంది వన్ జీరో జీరో వన్ అని సో మైనస్ దీని వాల్యూ అంతా ఐ అని అండ్ దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఐ ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది ఓకేనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ టూ బై టూలో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటి వన్ జీరో జీరో వన్ అని సో దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం ఆల్రెడీ డెఫినేషన్ చెప్పుకున్నాం అదే త్రీ బై త్రీ మ్యాట్రిక్స్లో అయితే వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ అవుతుంది ఓకేనా సో మైనస్ దీన్ని ఏం రాసు ఐ అని రాసు మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఐ అని చెప్పి మనం చూపించమన్నాడు అదే మనం ప్రూవ్ చేస్తాం ఓకేనా చూడండి అమ్మా ఈ టూ సమ్స్ మీరు చేయండి సేమ్ ఏ వాల్యూ ఏంటి ఐ జీరో జీరో ఐ అని ఇచ్చాడు అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా దీని ఆన్సర్ ఏమొస్తుందంటే మైనస్ వన్ వస్తుంది నెక్స్ట్ దీని ఇది కూడా అంతే ఇలా ఏ అనే వాల్యూ ఇస్తాడు ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి ఏ వచ్చేటప్పుడు వాల్యూ ఏంటంటే ఫోర్టీన్ టెన్ మైనస్ ఫైవ్ మైనస్ వన్ వచ్చింది ఓకేనా ఈ ఆన్సర్ వస్తే ఓకే రాకపోతే కనుక నన్ను అడగని నేను చెప్తాను ఓకేనా లిసన్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఫోర్ మైనస్ వన్ కే అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో 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 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి కే అనే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఫోర్ మైనస్ వన్ కే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీరో 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 ఓకే అయితే కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్వేర్ అంటే ఏంటి ఏ ఇంటూ ఏ కింద రాయొచ్చు కదా ఏ స్క్వేర్ అంటే ఏంటి ఏ ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత ఏ అంటే వాల్యూ టూ ఫోర్ మైనస్ వన్ కే మళ్ళీ ఏ అంటే వాల్యూ టూ ఫోర్ మైనస్ వన్ కే అయితే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత జీరో 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 ఓకేనా సో ఫస్ట్ ఈ రోతో ఈ కాలమ్ చేయండి టూ టూ జీరో ఎంత ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ దీంతో దీన్ని చేయండి టూ ఫోర్ జార్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఇంటూ కే ఫోర్ కే మళ్ళీ ఈ రోతో ఈ కాలమ్ చేయండి మైనస్ వన్ ఇంటూ టూ మైనస్ టూ ప్లస్ కే ఇంటూ మైనస్ వన్ మైనస్ కే నెక్స్ట్ మళ్ళీ ఈ రోతో ఈ కాలమ్ని ఓకే మైనస్ వన్ ఇంటూ మిస్ అయిపోతున్నాను మళ్ళీ ఈ రోతో ఈ కాలమ్ని ఏంటి మైనస్ వన్ ఇంటూ ఫోర్ అంటే మైనస్ ఫోర్ ప్లస్ కే ఇంటూ కే అంటే కే స్క్వేర్ సో ఇక్కడ ఏంటి జీరో 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 నెక్స్ట్ జీరో 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 ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ క్యాన్సిల్ ఇంకేముంది జీరో ఎయిట్ ప్లస్ ఫోర్ కే మైనస్ టూ మైనస్ కే మైనస్ ఫోర్ ప్లస్ కే స్క్వేర్ సో ఈక్వల్ చేసుకోండి ఆల్రెడీ ఇక్కడ టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి అంటే జీరో అయితే జీరో ఇది కూడా జీరో అయితే ఇది కూడా అంతే అంటే ఎయిట్ ప్లస్ ఫోర్ కేజ్ ఈక్వల్ ఏమయచ్చు జీరో అని అయ్యచ్చు ఫోర్ కేజ్ ఈక్వల్ ప్లస్ ఎయిట్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ ఎయిట్ అవుతుంది ఓకేనా సో ఫోర్ టైంలో వన్ టైం ఇందులో టూ టైమ్స్ అంటే కేజ్ ఈక్వల్ ఏమవుతుంది మైనస్ టూ వాడు ఏం కనుక్కోమన్నాడు కే వాల్యూని కనుక్కోమన్నాడు కే వాల్యూని కనుక్కోమన్నాడు అర్థమైందా ఎయిట్ ప్లస్ ఫోర్ కేజ్ ఈక్వల్ జీరో ప్లస్ ఎయిట్ ఇటు వస్తే మైనస్ ఎయిట్ కదా ఫోర్ టేబుల్లో ఎయిట్ ఎన్ టైమ్స్ టూ టైమ్స్ అంటే కే ఈజ్ ఈక్వల్ ఏంటి మైనస్ టూ సో కే వాల్యూ వస్తుంది కదా నెక్స్ట్ ఇంకో సమ్జోత్ ఇక్కడ చూడండి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ వన్ వన్ త్రీ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ జీరో వన్ జీరో ఫోర్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏబి ఫైండ్ అవుట్ చేయాలి అండ్ బిఏ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్ అది ఎగ్జిస్ట్ అయితే బిఏ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా అంటే ప్రోడక్ట్ అవ్వగలదు అనుకో ప్రోడక్ట్ చేయగలం ప్రోడక్ట్ అవ్వకపోతే చేయలేం కదా అంటే ఏంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్ అలా వస్తే ఏమవుతుంది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవ్వగలదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి గివెన్ దాట్ ఏమి ఇస్తాడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ వన్ వన్ త్రీ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ టూ జీరో వన్ జీరో ఫోర్ అని ఇస్తాడు ఓకేనా సో ఏం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి చేద్దాం ఏబి చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ ఏంటి ఇది టూ బై టూ మ్యాట్రిక్స్ ఇది ఎన్ని రోస్ ఉన్నాయి టూ రోస్
త్రీ కాలమ్స్ అంటే టూ బై త్రీ. ఇక చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఇస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ మ్యాట్రిక్స్ బి. అలా వచ్చింది కాబట్టి ఏం చెప్పచ్చు, మ్యాట్రిక్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఏ అంటే అంత తీసుకోండి, టూ వన్ వన్ త్రీ, బి అంటే త్రీ టూ జీరో వన్ జీరో ఫోర్ అని. ఓకేనా? సో ఫస్ట్ ఈ రోతో ఈ కాలమ్ చేయండి. టూ త్రీ జర్ ఎంత? సిక్స్. ప్లస్ వన్ వన్ జర్ ఎంత? వన్. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్ని, టూ టూ జర్ ఫోర్ ప్లస్ వన్ జీరో జర్ జీరో. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్ని, టూ జీరో జర్ జీరో ప్లస్ వన్ ఫోర్ జర్ ఫోర్. అలాగే ఇప్పుడు ఈ రోతో ఈ కాలమ్ చేయండి, వన్ త్రీ జర్ ఎంత? త్రీ. ప్లస్ త్రీ వన్ జర్ ఎంత? త్రీ. అలాగే ఈ రోతో ఈ సెకండ్ కాలమ్ని, వన్ టూ జర్ టూ ప్లస్ త్రీ జీరో జర్ జీరో. నెక్స్ట్ ఈ రోతో థర్డ్ కాలమ్, వన్ జీరో జర్ జీరో ప్లస్ త్రీ ఫోర్ జర్ ట్వెల్వ్. ఇప్పుడు చూడము, సిక్స్ ప్లస్ వన్ సెవెన్, ఫోర్ ప్లస్ జీరో ఫోర్, ఫోర్ ప్లస్ జీరో ప్లస్ ఫోర్ అంటే ఫోర్, త్రీ ప్లస్ త్రీ సిక్స్, టూ ప్లస్ జీరో అంటే టూ, జీరో ప్లస్ ట్వెల్వ్ ట్వెల్వ్. అంటే ఏబి అనేది వచ్చేసింది మనకి, ఏబి అనేది వస్తుంది. ఏమొస్తుంది? సెవెన్ ఫోర్ ఫోర్ సిక్స్ టూ ట్వెల్వ్. ఓకేనా? నెక్స్ట్ బిఏ చేయాలి. బిఏ, బి అనే మ్యాట్రిక్స్ ఏంటి? త్రీ టూ జీరో వన్ జీరో ఫోర్. ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి? టూ వన్ వన్ త్రీ. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ చూడండి, ఇది ఇదేంటి టూ బై త్రీ, ఇది టూ బై టూ. ఇక చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. సో అక్కడ ఏంటి, ఈక్వల్గా లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బిఏ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే బిఏ వ్యవస్థితము ఏమవుతుంది, వ్యవస్థితము కాదు. ఓకేనా? సో ఏం రాస్తాం, దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, బిఏ డస్ నాట్ ఎగ్జిస్ట్. బిఏ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో తెలుగులో ఏం రాస్తాం, బిలోని నిలువు వరుసల సంఖ్య, బిలోని నిలువు వరుసల సంఖ్య ఏలోని అడ్డు వరుసల సంఖ్య సమానం కాదు, అందువలన ఏమవుతుంది, బిఏ అనేది వ్యవస్థితం కాదు. సో రాస్తున్నాను ఇక్కడ, బిలోని నిలువ వరుసల సంఖ్య ఇస్ నాట్ ఈక్వల్ టు ఏలోని అడ్డు వరుసల సంఖ్య సమానం కాదు కాబట్టి ఏం చెప్పచ్చు, బిఏ వ్యవస్థితము కాదు, కావున బిఏ వ్యవస్థితము కాదు. ఓకేనా? ఎలా చూసుకోవాలమ్మా, టూ త్రీ మైనస్ ఫోర్ టూ ఫైవ్, బి ఇజ్ ఈక్వల్ టు టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్. అయితే ఏమన్నాడు, డూ ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్. ఓకేనా? ఇఫ్ దే ఎగ్జిస్ట్ ఫైండ్ ద డూ ఫైండ్ దెమ్, డూ ఏ అండ్ బి కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, ఏబి ఇజ్ ఈక్వల్ టు బిఏ అయితే అదేమవుతుంది, కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఓకేనా? ఇలా వస్తే ఏమవుతుందమ్మా, అది స్థిత్యంతర గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. ఒకవేళ అలా రాలేదు అనుకుంటే అవేం చెప్తాం, ఏ మరియు బిలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించు అని చెప్తాం. ఓకేనా? సో మనం ఏం చేయాలి, ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం, బిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్ వస్తే ఏం చెప్తాం, ఇఫ్ ఇట్ ఈజ్ ఎగ్జిస్ట్. ఓకేనా? ఏ అండ్ బి కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని రాస్తాం. ఒకవేళ అవ్వకపోతే ఏం రాస్తాం, నాట్ ఏ కాంపిటేటివ్ ప్రాపర్టీ, అదే ఏ అండ్ బి నాట్ కాంపిటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అని రాస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకోండి, గివెన్ దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు
वन माइनस टू थ्री माइनस फोर टू फाइव एंड बी इज इक्वल टू टू थ्री फोर फाइव टू वन. सो फर्स्ट ऑफ ऑल एबी चेद्दाम. एबी चेयालंटे असलु इदि प्रॉपर्टी अनेदि अवुतुंदा लेदा चूसुकोंडि इक्कड एन्नि रोस् उन्नायि एन्नि कॉलम्स उन्नायि. రోస్ వచ్చేటప్పుడు టూ రోస్, కాలమ్స్ వచ్చేటప్పుడు త్రీ కాలమ్స్. ఇక్కడ త్రీ రోస్ ఉన్నాయి, టూ కాలమ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఏం చెప్పచ్చు, మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఏబి ఏ అంటే ఏంటి, వన్ మైనస్ టూ త్రీ మైనస్ ఫోర్ టూ ఫైవ్. బి అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, దీన్ని దీంతో చేద్దాం. వన్ టూ జర్ ఎంత, టూ కదా, ప్లస్ మైనస్ టూ ఇంటూ ఫోర్ అంటే మైనస్ ఎయిట్, త్రీ వన్ జర్ త్రీ టూ జర్ సిక్స్. ఓకేనా. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్ చేయండి. వన్ త్రీ జర్ ఎంత, త్రీ మైనస్ టూ ఇంటూ ఫైవ్ అంటే మైనస్ టెన్, ప్లస్ త్రీ వన్ జర్ త్రీ. నెక్స్ట్ దీంతో దీని చేద్దాం, మైనస్ ఫోర్ ఇంటూ టూ అంటే మైనస్ ఎయిట్ కదా, ప్లస్ టూ ఫోర్ జర్ ఎయిట్, ఫైవ్ టూ జర్ టెన్. నెక్స్ట్ దీంతో దీన్ని, మైనస్ ఫోర్ ఇంటూ త్రీ అంటే మైనస్ ట్వెల్వ్, ప్లస్ టూ ఫైవ్ జర్ టెన్, ఫైవ్ వన్ జర్ ఫైవ్. సో సిక్స్ ప్లస్ టూ ఎయిట్, ఎయిట్ మైనస్ ఎయిట్ అంటే జీరో, త్రీ ప్లస్ త్రీ సిక్స్, సిక్స్ మైనస్ టెన్ అంటే మైనస్ ఫోర్, ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ క్యాన్సిల్, ఇంకేంటి టెన్. సో టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్లో నుంచి ట్వెల్వ్ లెస్ చేస్తే ఎంత, త్రీ. సో ఏబి ఎంత వచ్చింది, ఏబి అనేది ఎంత వచ్చింది. నెక్స్ట్ బిఏ, బిఏ బి అనేది ఏంటి, టూ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్. ఏ అంటే వాల్యూ ఎంత, వన్ మైనస్ టూ త్రీ మైనస్ ఫోర్ టూ ఫైవ్, ఇలా ఉంది. సో ఇది ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్, ఇది త్రీ బై టూ మ్యాట్రిక్స్, ఇది టూ బై త్రీ మ్యాట్రిక్స్, రెండు ఈక్వలే కదా ఇక్కడ. సో ఏం చెప్పచ్చు, మ్యాట్రిక్స్ పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోతో ఈ కాలమ్ చేద్దాం, టూ వన్ జర్ ఎంత, టూ. నెక్స్ట్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ ట్వెల్వ్. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్ చేద్దాం, టూ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ ఫోర్, ప్లస్ త్రీ టూ జర్ ఎంత, సిక్స్. నెక్స్ట్ దీంతో దీని చేద్దాం, టూ త్రీ జర్ సిక్స్, ప్లస్ త్రీ ఫైవ్ జర్ ఫిఫ్టీన్. నెక్స్ట్ ఈ రోతో ఈ మూడిట్లని చేద్దాం మళ్ళీ, ఫోర్ వన్ జర్ ఫోర్, ఫైవ్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ ట్వంటీ. నెక్స్ట్ దీంతో దీన్ని, ఫోర్ టూ జర్ ఎయిట్ మైనస్ ఎయిట్, ప్లస్ ఫైవ్ టూ జర్ టెన్. నెక్స్ట్ దీంతో దీన్ని, ఫోర్ త్రీ జర్ ట్వెల్వ్, ప్లస్ ఫైవ్ ఫైవ్ జర్ ట్వంటీ ఫైవ్. నెక్స్ట్ ఈ రోతో ఈ కాలమ్ చేద్దాం, టూ వన్ జర్ ఎంత, టూ, వన్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్. నెక్స్ట్ దీన్ని దీంతో చేద్దాం, టూ టూ జర్ ఎంత, ఫోర్ మైనస్ ఫోర్, ప్లస్ వన్ టూ జర్ టూ. నెక్స్ట్ దీన్ని దీంతో చేద్దాం, టూ త్రీ జర్ సిక్స్, ప్లస్ వన్ ఫైవ్ జర్ ఫైవ్. ఓకేనా. సో టూ మైనస్ ట్వెల్వ్ మైనస్ టెన్, సిక్స్ మైనస్ ఫోర్ టూ, ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ వన్, ఫోర్ మైనస్ ట్వంటీ మైనస్ సిక్స్టీన్, టెన్ మైనస్ ఎయిట్ టూ, ట్వెల్వ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్, ఫోర్ టూ మైనస్ ఫోర్ మైనస్ టూ, మైనస్ ఫోర్ ప్లస్ టూ మైనస్ టూ, సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్. సో ఇక్కడ చూడండి, ఏబి ఎంత వచ్చింది, బిఏ ఎంత వచ్చింది, రెండు ఈక్వలా కాదు కాబట్టి ఏం అవచ్చు, దేర్ ఫోర్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ, ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. సో ఏం చెప్పచ్చు, దేర్ ఫోర్ ఏ అండ్ బి ఆర్ నాట్ కామ్యుటేటివ్, నాట్ కామ్యుటేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. తెలుగులో ఏం రాస్తారు, ఏ మరియు బిలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. ఏంటి, ఏ మరియు బిలు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించవు. ఓకేనా. ఓకే లెసన్ చూడమ్మా, ఇది హోంవర్క్ చేద్దరు కానీ
ఇక్కడ ఏం ఇస్తాడంటే టూ స్క్వేర్స్ మ్యాట్రిసెస్ ఇస్తాడు, ఏ బి అనేది మ్యాట్రిసెస్ ఇస్తాడు, టూ మ్యాట్రిసెస్ ఫర్ విచ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు జీరో బట్ బిఏ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే జీరో అంటే ఏంటి, జీరో మ్యాట్రిక్స్, ఓకేనా, జీరో మీన్స్ జీరో మ్యాట్రిక్స్. ఏబి అనేది ప్రొడక్ట్ చేస్తే ఏం రావాలంట, జీరో రావాలి, అంటే జీరో మ్యాట్రిక్స్ రావాలి. అంటే ఏ వాల్యూ మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకోవాలి, ఓకేనా. ఒక ఎగ్జాంపుల్స్ పోనీ నేను ఇక్కడ రాస్తాను, ఏ వాల్యూ ఏం తీసుకుంటానంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1010 తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 1001 అని తీసుకున్న పర్వాలేదు, లేకపోతే 0011 మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఏ వాల్యూ బి వాల్యూ, 2x2 మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి, ఇదే తీసుకోవాలని రూల్ లేదు, మీ ఇష్టం ఏ నెంబర్స్ పెట్టుకున్నా పర్వాలేదు. అయితే ఈ రెండింటిని ఏబి చేయండి, ఏబి చేస్తే జీరో వచ్చింది అనుకో, అంటే జీరో మ్యాట్రిక్స్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ బిఏ చేయండి, ఇలా రావాలి చేసినప్పుడు, ఓకేనా. ఇది మీరు చేయండి, హోంవర్క్ చేయండి. ఏబి ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి, జీరో రావాలి. నెక్స్ట్ బిఏ చేస్తే ఏంటి, నాట్ ఈక్వల్ టు జీరో రావాలి. జీరో అంటే ఏంటి, 0000 అంటే జీరో మ్యాట్రిక్స్ కింద రావాలి, ఓకేనా, శూన్య మాత్రిక, ఓకేనా. ఏంటంటే మనకి ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అని ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 4 అండ్ ఏ డాష్ కనుక్కోమన్నాడు. అంటే ట్రాన్స్పోజ్ అమ్మా, ఏం లేదు ట్రాన్స్పోజ్, అడ్డు వరుసలేమో నిలువు వరుసలు అవుతాయి, నిలువు వరుసలేమో అడ్డు వరుసలు అవుతాయి, ఓకేనా. రోస్ ఈజ్ చేంజెస్ ఇంటూ కాలం, కాలం ఈజ్ చేంజెస్ ఇంటూ రోస్. ఇప్పుడు 1 3 ఉంది, ఇదేంటిది కాలం, ఏమవుతుంది రో కింద మారుతుంది, ఈ కాలం కదా 2 4 రో కింద మారుతుంది, అంతే చేంజెస్ అంతే జస్ట్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 0 1 0 4 3 -5 ఇలా ఉంది, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఈ అడ్డు ఈ నిలువు వరుస ఏమవుతుంది, అడ్డు వరుస కింద మారుతుంది, అంటే 1 0 4. నెక్స్ట్ ఏంటి, ఇది ఉంది కదా నిలువు వరుస, 2 1 3 అడ్డు వరుస కింద రాస్తుంది. నెక్స్ట్ 3 0 -5, ఓకే, అర్థమైందమ్మా, ఇది ట్రాన్స్పోజ్ అండి. సో దీని మీద ఒక సమ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు -2 1 0 3 4 -5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 4 3 -1 5. అయితే ఏం చేయమన్నాడు, ఏ ప్లస్ బి డాష్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది రాసుకుందాం, గివెన్ దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 1 0 3 4 -5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 4 3 -1 5 ఇలా ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ప్లస్ బి డాష్ ఏంటి ఏంటి, -2 1 0 3 4 -5 బి డాష్ అని బి ట్రాన్స్పోజ్ చేయండి. బి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, డాష్ అంటే ట్రాన్స్పోజ్ అని ఒకటేనే, ఇక్కడ ట్రాన్స్పోజ్ అంటే టీతో డినోట్ చేస్తాం, ఇక్కడ డాష్ అని ఇచ్చాడు అంతే జస్ట్. ఇదేమవుతుంది, ఈ కాలం అనేది రో కింద మారుతుంది, నిలువు వరుస అడ్డు వరుస కింద మారుతుంది, 1 4 -1 నెక్స్ట్ 2 3 5, ఓకేనా. సో ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి, -2 + 1 అంటే ఎంత, -1 అని, 1 + 4 అంటే 5, నెక్స్ట్ 0 + -1 అంటే -1, 3 + 2 అంటే 5, 4 + 3 7, -1 + 5 అంటే ఏంటి 0. అర్థమైందా, లేకపోతే మీరు బి అనే మ్యాట్రిక్స్ తీసుకుని బి డాష్ అని చేసుకోండి, చేసుకున్న తర్వాత రెండింటిని యాడ్ చేసినా ఓకే ఇది. సో ఇదే మోడల్లో మీకు కొన్ని సమ్స్ ఇస్తాను, అది మీరు చేసుకోండి. సో చూడండి, ఇక్కడ మీకు హోంవర్క్ ఇస్తున్నాను కదా, మీరు చేశారనుకో మీకు వస్తాయమ్మా, అదే నేను చేశాను నాకు వస్తాయి తప్ప మీకు రావు అంటున్నాను, ఓకేనా. సో అందుకనే మీరు చేయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. సో అది తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 -4 -5 3 అని ఇస్తాడు. అయితే ఏంటంటే ఏ ప్లస్ ఏ డాష్ అండ్ ఏఏ డాష్, ఫస్ట్ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేయండి. ఏ డాష్ అంటే ఏమవుతుంది, 2 -5 -4 3 అవుతుంది. ఏ ప్లస్ ఏ డాష్ చేస్తారు, ఏ డాష్ చేస్తారు అంటే ప్రొడక్ట్ చేస్తారు, ఇక్కడ ఎడిషన్ చేస్తారు. ఆన్సర్స్ ఇక్కడ రాశాను ఏంటి, 4 -9 -9 6, 20 -22 -22 34, ఓకేనా. ఇవి రాకపోతే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను, మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో అది నేను క్లారిఫై చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏ బి వాల్యూస్ ఇస్తాడు, 2a ఆల్రెడీ చెప్పాను మల్టిప్లికేషన్, 2a చేయండి, బి డాష్ చేయండి, తర్వాత రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అలాగే
త్రీ బీ డాష్ ఫస్ట్ బీ డాష్ చేస్తారు కదా దాన్ని త్రీతో ప్రొడక్ట్ చేయండి చేసిన తర్వాత ఏంటి త్రీ బీ డాష్ మైనస్ ఏ చేయండి ఏమొస్తుంది ఆన్సర్ ఇది వస్తుంది నెక్స్ట్ చూడండి ఏ ఉంది ఏ డాష్ చేస్తారు చేసిన తర్వాత ఏంటి ఏ డాష్ ఓకేనా ఏ డాష్ చేస్తారు తర్వాత ఏంటి డూ ఏ అండ్ ఏ డాష్ కాంబినేటివ్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అలా నిన్న చెప్పాను మల్టిప్లికేషన్ ఏంటి కాంబినేటివ్ అంటే ఏంటి ఏబి ఈజ్ ఈక్వల్ బి అన్నాను కదా ఇక్కడ ఏమిస్తాడు ఏ డాష్ ఇస్తాడు అంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఏ అని ప్రూవ్ అయింది అనుకో ఏమవుతుంది కాంబినేటివ్ ఒకవేళ ఏ డాష్ నాట్ ఈక్వల్ టు ఏ డాష్ ఏ అని వస్తే నాట్ ఏ కాంబినేటివ్ అని రాస్తాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి ఇక్కడ ఏ డాష్ చేయాలి ఏ డాష్ ఏ చేయాలి చేసిన తర్వాత రెండు ఈక్వల్ వస్తున్నాయా రావట్లేదు కాబట్టి ఏ డాష్ నాట్ ఈక్వల్ టు ఏ డాష్ ఏ అని రాస్తున్నారు అప్పుడు రాష్ట్రం ఏం రాస్తారు ఏ అండ్ ఏ డాష్ నాట్ కాంబినేటివ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఓకేనా అండ్ తెలుగులో చెప్పండి ఏంటంటే ఏ అనేది మైనస్ వన్ టూ జీరో వన్ అయినా ఏ డాష్ని కనుక్కోవాలి ఓకేనా మాత్రిక గుణకారం దృష్ట్యా మాత్రిక గుణకారం దృష్ట్యా ఏ డాష్లు స్థిత్యంతర మగుణ ఓకేనా ఇక్కడ ఏం నాటికల్ వస్తుంది కాబట్టి ఏం చెప్పచ్చు ఏ డాష్లు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు ఓకేనా అవ్వదు అని రాసుకోండి లేకపోతే ఓకేనా నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇది టూ జీరో వన్ మైనస్ వన్ వన్ ఫైవ్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వన్ జీరో జీరో వన్ మైనస్ టూ దెన్ ఫైండ్ ఏబి డాష్ హోల్ డాష్ ఏంటి ఇక్కడ ఏ టూ జీరో వన్ మైనస్ వన్ వన్ ఫైవ్ మరియు బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ వన్ జీరో జీరో వన్ మైనస్ టూ అయినా ఏబి డాష్ హోల్ డాష్ యొక్క విలువను కనుగొనుము అన్నాడు సో ఏం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బి డాష్ కనుక్కోండి బి ఇచ్చారు కదా బి డాష్ కనుక్కోండి తర్వాత ఏం చేస్తారు ఏబి డాష్ చేస్తారు ఓకేనా చేసిన తర్వాత మళ్ళీ దానికి హోల్ డాష్ చేయండి అప్పుడు ఇది ఆన్సర్ వస్తుంది మీకు రాకపోతే నాకు వాట్సాప్ చేయండి అది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఓకేనా అవుటర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏ వాల్యూ ఉంది బి వాల్యూ ఉంది దెన్ ఫైండ్ ఏబి డాష్ అండ్ బిఏ డాష్ ఓకేనా ఫస్ట్ ఇక్కడ బి ఇచ్చాడు కదా బి డాష్ చేయండి చేసిన తర్వాత ఏని బి డాష్ని ప్రొడక్ట్ చేయండి చేస్తే ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది కదా ఏ డాష్ చేయండి చేసిన తర్వాత అండి బిని ఏ డాష్ని మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది ఓకేనా ఇవి హోంవర్క్ సమ్స్ మీరు ఈ హోంవర్క్ సమ్స్ అనేవి చేయండి ఓకేనా ఇక్కడ నుంచి స్టార్ట్ మీకు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అదొక సమ్ సిక్స్ ఏమైనా రాకపోతే చెప్పాను కదా అడగండి ఇక చూడమ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ టూ వన్ త్రీ మైనస్ ఫోర్ మరియు బి ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ మైనస్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ అయినా ఏంటి ఏబి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్ సరిచూడుము ఓకేనా మనం దీన్ని సరిచూడాలి వెరిఫై చేయమంటున్నాడు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే గివెన్ దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ మైనస్ వన్ టూ వన్ త్రీ మైనస్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ టూ మైనస్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ ఫస్ట్ ఏం చేద్దాం ఏబి చేద్దాం ఏబి లేకపోతే ఏ డాష్ చేసండి ఏ డాష్ బి డాష్ చేసండి ఏ డాష్ అంటే ఏమవుతుంది టూ వన్ మైనస్ వన్ త్రీ టూ మైనస్ ఫోర్ ఓకేనా అడ్డు వరుస నిలువు వరుస అయితే నిలువు వరుసలు అడ్డు వరుసలు అవుతాయని చెప్పాను నెక్స్ట్ బి డాష్ దీన్ని చేస్తే ఏమవుతుంది వన్ మైనస్ త్రీ ఫైవ్ మైనస్ టూ జీరో ఫోర్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి చేద్దాం ఏబి ఏ అంటే వాల్యూ ఎంత టూ మైనస్ వన్ టూ వన్ త్రీ మైనస్ ఫోర్ బి అంటే వాల్యూ ఏంటి వన్ మైనస్ టూ మైనస్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెక్ చేసుకోండి ఇదేంటి ఏ మ్యాట్రిక్స్ ఇది టూ బై త్రీ మ్యాట్రిక్స్ ఇది ఏ మ్యాట్రిక్స్ టూ బై త్రీ మ్యాట్రిక్స్ ఇది త్రీ బై టూ మ్యాట్రిక్స్ సో ఇక్కడ సేమే కదా
number of columns in matrix A is equal to the number of rows in matrix B. So first of all product chedam deenni deento deenni and 2 ones are 2 plus minus 1 into minus 3 and em avutundi plus 3 plus 2 5s are anta 10 next deenni deento chedam 2 2s are anta 4 minus 4 minus 1 into 0 ante 0 2 4s are 8 నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం వన్ వన్ సార్ వన్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ అంటే మైనస్ నైన్ మైనస్ ఫోర్ ఇంటూ ఫైవ్ అంటే మైనస్ ట్వంటీ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం వన్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ ప్లస్ త్రీ జీరో సార్ జీరో మైనస్ ఫోర్ ఇంటూ ఫోర్ అంటే మైనస్ సిక్స్టీన్ సో దీన్ని చేయండి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ మైనస్ ట్వంటీ మైనస్ నైన్ అంటే మైనస్ ట్వంటీ నైన్ ప్లస్ వన్ అంటే ఎంత మైనస్ ట్వంటీ ఎయిట్ మైనస్ సిక్స్టీన్ మైనస్ టూ అంటే మైనస్ ఎయిటీన్ సో మనకి ఏమొచ్చింది ఇక్కడ ఏబి వచ్చింది అయితే ఇక్కడ ఏమన్నాడు ఎల్హెచ్ఎస్ ఏబి హోల్ డాష్ చేయమన్నాడు ఏబి హోల్ డాష్ ఎల్హెచ్ఎస్ చేయత్నం అంటే అండి ఏబి ఉంది కదా దాన్ని ట్రాన్స్పోజ్ చేయండి జస్ట్ అంటే ఫిఫ్టీన్ ఫోర్ మైనస్ ట్వంటీ ఎయిట్ మైనస్ ఎయిటీన్ ఉంది కదా దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ ఎయిట్ అంటే నిలువు వరుస అడ్డు వరుస అవుతుంది ఫోర్ మైనస్ ఎయిటీన్ అంతే నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ ఆర్హెచ్ఎస్ బి డాష్ ఏ డాష్ అంట సో బి డాష్ ఇంటూ ఏ డాష్ సో బి డాష్ అంటే ఏంటి బి డాష్ మ్యాట్రిక్స్ అండి వన్ మైనస్ త్రీ ఫైవ్ మైనస్ టూ జీరో ఫోర్ వన్ మైనస్ త్రీ ఫైవ్ మైనస్ టూ జీరో ఫోర్ ఓకేనా బి డాష్ ప్లేస్ వేసాను నెక్స్ట్ ఏ డాష్ అంటే ఏంటి టూ వన్ మైనస్ వన్ త్రీ టూ మైనస్ ఫోర్ ఓకేనా సో చెక్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి టూ రోస్ త్రీ కాలమ్స్ ఇది త్రీ రోస్ టూ కాలమ్స్ సో రెండు సేమే కదా సో ఫస్ట్ దీన్ని దీంతో చేద్దాం వన్ టూ జార్ టూ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ అంటే ప్లస్ త్రీ ఫైవ్ టూ జార్ టెన్ నెక్స్ట్ ఈ రోతో ఈ కాలంని వన్ వన్ జార్ వన్ మైనస్ త్రీ ఇంటూ త్రీ అంటే మైనస్ నైన్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ ట్వంటీ నెక్స్ట్ దీన్ని దీంతో చేద్దాం మైనస్ టూ ఇంటూ టూ అంటే మైనస్ ఫోర్ ప్లస్ జీరో ఇంటూ మైనస్ వన్ అంటే జీరో ప్లస్ ఫోర్ టూ జార్ ఎయిట్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం మైనస్ టూ ఇంటూ వన్ అంటే మైనస్ టూ ప్లస్ జీరో ఇంటూ త్రీ అంటే జీరో ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ సిక్స్టీన్ సో ఏమవుతుంది ఇక్కడ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ టెన్ ఫిఫ్టీన్ మైనస్ నైన్ మైనస్ ట్వంటీ అంటే మైనస్ ట్వంటీ నైన్ ప్లస్ వన్ అంటే మైనస్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ఫోర్ మైనస్ సిక్స్టీన్ మైనస్ టూ అంటే మైనస్ ఎయిటీన్ సో చూడండి ఇది ఏబి హోల్ డాష్ను బి డాష్ ఏ డాష్ రెండు సేమ్ క్వశ్చన్ ఫిఫ్టీన్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఫోర్ మైనస్ ఎయిటీన్ సో సేమ్ వచ్చింది కాబట్టి ఏం చెప్పచ్చు దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ సో ఏం చెప్పచ్చు దేర్ ఫోర్ ఏబి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్ ఓకేనా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ సమ్ గివెన్ దాట్ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇది ఇచ్చాడు ఏ డాష్ కనుక్కుందాం ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా నెక్స్ట్ ఈ రో కాలం కింద అవుతుంది సారీ ఈ కాలం ఈ రో కింద అవుతుంది సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అయితే ఏమన్నాడు ఫస్ట్ ఏ డాష్ చూద్దాం చెక్ చేయమంటున్నాడు ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఏ అని చూపుము అన్నాడు ఓకేనా సో ఏ డాష్ చేద్దాం ఏ డాష్ ఎల్హెచ్ఎస్ ఏ అంటే ఏంటి కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఏ డాష్ అంటే ఏంటి కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సో ఫస్ట్ దీంతో చేద్దాం
ఈరోతో ఈ కోణం ఉంది. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా కదా, ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ దీన్ని దీంతో చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం. మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. మీరు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్న ట్రిగనోమెట్రీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 నేర్చుకున్నారా? ఐడెంటిటీస్, 3 ఐడెంటిటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. అంటే ఇక్కడ ఏంటి, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంట 1. ఇది ఇది క్యాన్సిల్, ఇది ఇది క్యాన్సిల్, ఇంకేమవుతుంది ఇక్కడ 0 0. దీని వాల్యూ ఎంత, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే 1 అవుతుంది. సో ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఐ వచ్చింది. దీన్ని ఏం రాయొచ్చు, ఐ అని రాయొచ్చు. నెక్స్ట్ అలాగే ఏంటి, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ఏంటి, ఏ డాష్ ఏ అంట, ఆర్హెచ్ఎస్ ఏ డాష్ ఏ. ఏ డాష్ అంటే ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఏముంది, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ అంటే ఏంటి, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. అదే రాసాం ఇక్కడ, ఏ డాష్ ప్లేస్లు ఇది, ఏ ప్లేస్లు ఇది రాసాం. సో ఫస్ట్ దీన్ని దీంతో చేద్దాం, దీన్ని దీంతో చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సైన్ ఇంటూ సైన్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం. కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం. సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఏంటి, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు దీన్ని దీంతో చేద్దాం. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ ఆల్ఫా కదా, ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ఇది క్యాన్సిల్, ఇది ఇది క్యాన్సిల్, ఇంకేమవుతుంది, దీని వాల్యూ ఎంత, 1 కదా, 1001 అని. ఇది కూడా ఏమొచ్చింది, ఐ వచ్చింది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది, ఏ డాష్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ వచ్చింది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, రెండు సేమ్గా వచ్చింది కాబట్టి ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఏ అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా, ఒకసారి మనం చూసుకున్నాము ఒకసారి.